ఎస్పీపీఎస్సీ 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ మంగళవారం 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక ప్రకటన జారీ చేశారు. రెవెన్యూ శాఖలోని 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు, దేవదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలిపారు. డిసెంబర్ 30 నుంచి 2022 జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కార్యదర్శి సూచించారు. ఏపీపీఎస్సీ 730 ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ, ఏపీ రెవెన్యూ, ఏపీ ఎండోమెంట్స్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 730. పోస్టు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ 670. అర్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జిల్లా కలెక్టర్ నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. వయస్సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పోస్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎండోమెంట్స్ సబ్ సర్వీస్ 60. అర్హత ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. వయస్సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం డిసెంబర్ 30, 2021. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 19, 2022. వెబ్సైట్ pscc.app.gov.in. ఏపీపీఎస్సీ 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్.